సోమవారం రోహిణీ నక్షత్రం మరి రోహిణీ నక్షత్రం అనగానే మనకి కృష్ణుడు కృష్ణ పరమాత్మ గుర్తు వస్తాడు చంద్ర వ్రతము కపిల షష్ఠి వ్రతము అంటారు షష్ఠి తిథి ఉంది కాబట్టి మరి రోహిణీ నక్షత్రం రోజున కృష్ణుడి నామస్మరణ చాలా మంచిదండి కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం గాని కృష్ణాష్టగం గాని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక సమస్యలు దూరం అవ్వాలంటే శ్రీకృష్ణ చరణం ప్రపద్యే అంటూ ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే ఆయన కృష్ణుడు పాదాలు పట్టుకున్న వాళ్ళు ఈ మాయా ప్రపంచం నుంచి వెంటనే బయటికి రాగలరు కృష్ణ మాయ అంటారు అందుకనే మాయ నుంచి బయటికి రావాలి ఈ కలియుగంలో అనేక మాయలకిను భయభ్రాంతులకి మాయా ప్రపంచంలో నోనవుతుంటాం అటువంటి వాటి నుంచి బయటికి రావాలంటే కృష్ణ పాదాలు ఆశ్రయించవలసిందే కావున కృష్ణాష్టకం పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి వసుదేవసు దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం జా జగద్గురు అయిన కృష్ణుడి యొక్క పాదాలు ఆశ్రయించడానికి ప్రయత్నం చేయండి గుంటూరులో నగరంలో ఆరగ్రహారంలో నల్ల చెరువు పక్కనే కాళీయ మర్దన వేణుగోపాల కృష్ణ దేవాలయం ఉంది వేణుగోపాల స్వామి దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం అండి గుంటూరు జిల్లా వాసులు గుంటూరు నగరవాసులు ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళటానికి రోహిణీ నక్షత్రం రోజు వెళ్తే చాలా మంచిది ముఖ్యంగా ఏకాదశి రోజు వెళ్ళినా చాలా మంచిది కాళీయ మర్దన కృష్ణ దేవాలయం దర్శించడానికి ప్రయత్నం చేయండి చాలా చిన్న దేవాలయం కాకపోతే చాలా పురాతనమైన దేవాలయం అండి ఇటువంటి అరుదైన దేవాలయాలు అరుదు అరుదుగా కనిపిస్తుంటాయి మనం ఎన్నో కృష్ణ దేవాలయాలు చూసి ఉంటాం ఇక్కడ కాళీయమర్దన మరి కృష్ణుని చూడటం అనేది మన పూర్వ జన్మ సుకృతంగా భావించవచ్చు చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ అర్చన అభిషేక కార్యక్రమాలు చాలా చక్కగా విధి విధానంగా బ్రాహ్మణోత్వం నిర్వహిస్తుంటారు గుంటూరు నగరంలోనే ఉందండి ఆరగ్రహారం నల్లచెరువు పక్కనే పక్కనే ఇటు పక్కన చూస్తే చక్కగా మనకి శివాలయం కనిపిస్తుంది ఇంకో కొద్ది దూరంలో నరసింహస్వామి దేవాలయం కొద్ది దూరంలోనే మరి ఆంజనేయ స్వామి దేవాలయం కొద్ది దూరంలోనే మరి వెంకటేశ్వర ధామి దేవాలయం ఇంకొక పర్లాంగు దూరంలో శ్రీరామనామక్షేత్రం కూడా మనకి అన్ని దేవాలయాల సముదాయాల్లో మధ్యలో ఉందండి ఈ కృష్ణ దేవాలయం దర్శించటానికి ప్రయత్నం చేయండి మరి నల్ల చెరువులో ఉన్న కాళీయమర్దన కృష్ణ దేవాలయం దర్శించడానికి గుంటూరు గుంటూరు వచ్చినప్పుడు కానీ గుంటూరు జిల్లా వాసులు కానీ మీరు దర్శించండి చాలా చక్కటి దేవాలయం మరి కృష్ణ కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి కృష్ణాష్టకం పారాయణం చేయండి శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా అంటూ నామం చేసినా సరే మరి కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కృష్ణుణ్ణి పట్టుకున్న వాళ్ళు ఈ మాయా ప్రపంచం నుండి వెంటనే బయటికి రాగలరు దాంట్లో ఇసుమంతా అయిన అనుమానం లేదు కృష్ణుల పాదాలు ఆశ్రయించవలసిందే స్వస్తి